కానీ అలా జరగాలి అంటే ముఖ్యంగా యుగంధర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మెయిన్ రేడర్ కూడా గోవర్ధన్ సపోర్ట్ అవసరం కూడా. సో గోవర్ధన్ బల్క్ ఆఫ్ రేడింగ్ చేశాడు సంతోష్ లాగా, రాజు లాగా. సో అతనిపైన ఎక్స్పెక్టేషన్స్, బోనస్ అయితే అందులో ఉంది. సో ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్కు ప్రయత్నం కూడా, చాలా మంచి హైట్ అడ్వాంటేజ్ అతనికి ఉంది. క్లెయిమ్ కూడా చేస్తున్నాడు. ఎస్ నెంబర్ 3 మంచి స్పిరిట్ కనబడిచాడు రమేష్. ఎస్, రన్నింగ్ హ్యాండ్ టచ్ రమేష్ పైన చేశాడు, సక్సెస్ కూడా అయ్యాడు. సో సెకండ్ హాఫ్లో డెఫినెట్గా ఒక బూస్టింగ్ రేడ్ అయితే ఉంది. మరోసారి సెకండ్ హాఫ్లో ఫస్ట్ రేడ్ అండ్ వాట్ ఎ బ్రిలియంట్ టాకిల్ ఇది. బ్రిలియంట్గా డైవ్ టాకిల్ చేశాడు లెఫ్ట్ కార్నర్లో ఉన్నటువంటి డిఫెండర్. అది కూడా మరి రాజుని టాకిల్ చేయడంలో సక్సెస్ అయ్యాడు అంటే ఇది నాట్ లెస్ దెన్ ఒక 1 పాయింట్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. అబ్సల్యూట్లీ, ఎందుకంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఒకటి రేడ్లో ఒకటి టాకిల్లో మరొకసారి గోవర్ధన్ రెడ్డి. కానీ బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ యాంకిల్ హోల్డ్, చాలా చక్కటి హోల్డ్ ఈసారి. సో సంతోష్ ఆ ఇనిషియేషన్ తీసుకున్నాడు, ఆ తర్వాత మంచి సపోర్ట్ లభించింది. చాలా చాలా బ్రిలియంట్ టైమింగ్, ఎప్పుడైతే తనపైకి అటాక్ వచ్చాడో డైవ్ టాకిల్ చేశాడు యాంకిల్ పైన, అండ్ తర్వాత గ్రిప్ మాత్రం వదిలిపెట్టలేదు, మిగతా టీమ్ సపోర్ట్ లభించింది. దాంతో ఒక రివైవల్ కూడా వరంగల్ వారియర్స్కి. అండ్ వరంగల్ వారియర్స్ నుండి రేడర్ నెంబర్ 2 జర్సీ వేసుకున్నటువంటి రేడర్ అంజీ. అండ్ ఎస్, ఇక్కడ పాయింట్ కూడా క్లెయిమ్ చేస్తున్నాడు అంజీ. లాబీలోకి వెళ్ళిపోయాడు అంటే కాన్ఫిడెన్స్ చెప్తోంది, తనకు పాయింట్ వచ్చేసింది ఆల్రెడీ. సో రివైవల్ కూడా లభిస్తుంది అంజీ. మన రాజు రావాలి అంటే ఇంకొక పాయింట్ వస్తే సరిపోతుంది వరంగల్ వారియర్స్కి. ఎస్, అతని ప్రజెన్స్ చాలా కీలకం. నెంబర్ 5 యుగంధర్, మరొకసారి యుగంధర్ గోవర్ధన్ ఇద్దరు ఎక్కువ రేట్ చేశారు, పాయింట్స్ కూడా సాధించారు, మంచి క్విక్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. ఇద్దరికి హైట్ అడ్వాంటేజ్ కూడా ఉంది రాధిక. ఎస్, మరి వచ్చి రాగానే మరొకసారి అదే డిఫెండర్ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళాడు, మరొక పాయింట్. సో సెకండ్ హాఫ్లో పర్వాలేదు అనిపిస్తుంది రంగారెడ్డి రేడర్స్. స్టిల్ ఎ లాంగ్ వే టు గో. సో బోనస్ అయితే ఆన్లో ఉంది. వరంగల్ వారియర్స్ రిలాక్స్డ్గా ఆడాలి, టైం అంతా వృధా చేయాలి. సో నెంబర్ 23 రాఘవేందర్ రెడ్డి, ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అతనికి. సో లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ కూడా కనబడిచాడు. ఎస్, బోనస్ పాయింట్. సో బోనస్ పాయింట్ అయితే లభించింది, కానీ ఇంకా రాజు రివైవల్ జరగలేదు. ఎందుకంటే ఒక ప్లేయర్ అవుట్ అయితే మరొక ప్లేయర్ ఇన్ అవుతాడు. ఈ టాకిల్ ద్వారా మాత్రం రాజు డెఫినెట్గా ఇన్ అవుతాడు. బ్రిలియంట్ టాకిల్, కొంచెం అడ్వాన్స్ టాకిల్ అయినప్పటికీ కూడా ఒక టీమ్ ఎఫర్ట్ కనిపించింది. ఫాలో త్రూ యాక్షన్ బ్రిలియంట్గా ఉండింది. దాంతో మరొక గ్రేట్ రివైవల్ని కూడా తీసుకొచ్చాడు టీమ్కి. అది కూడా మెయిన్ రైడర్ యుగంధర్ రెడ్డి పైన. సో చాలా మంచి అటెంప్ట్ అది. మరొకసారి అంజీ వరుసగా థర్డ్ టైం రేడ్ చేయడం చూస్తున్నాం అతడు. సో మంచి ఆల్రౌండర్, టాకిల్ చేస్తూ ఉంటాడు, అవసరమైన సమయంలో పాయింట్స్ కూడా సాధిస్తాడు రేడ్లో. సో ఎక్స్పీరియన్స్ ఉంది. అంజీకి కూడా పాయింట్ లభించింది. సో ఆ స్కోర్ డిఫరెన్స్ ఇంకా పెరుగుతూనే పోతుంది వరంగల్ వారియర్స్ ఫేవర్లో. ఇనిషియల్ ఫ్యూ మినిట్స్ చాలా బ్రిలియంట్గా ఆడింది రంగారెడ్డి, కానీ ఇక్కడ మాత్రం నెమనాయన్ సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి శివకిషోర్ గౌడ్ లెఫ్ట్ కార్నర్లో డిఫెండర్గా. 20 ఇయర్స్ అతని ఏజ్. సో అతని పైన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి యాజ్ ఎ సబ్స్టిట్యూట్గా. సో మంచి క్విక్ మూమెంట్స్ అయితే కనిపిస్తున్నాడు. బోనస్ ఆన్లో ఉంది, అది అడ్వాంటేజ్ అవుతుంది ప్రతిసారి రేడర్కు. సో ఇక్కడ హ్యాండ్ టచ్కు ప్రయత్నం కూడా కవర్స్ పైన. సో రంగారెడ్డి ఫేసెస్లో అంత హ్యాపీనెస్ అయితే కనబడటం లేదు రాధిక. అబ్సల్యూట్లీ, మరి 14 పాయింట్ డెఫిసిట్ ఇస్ అ బిగ్ మార్జిన్ అనే చెప్పుకోవాలి. అండ్ రాజు మరొకసారి రేడ్కి రావడం చూసాము. సూపర్ 10 సాధించినటువంటి రేడర్ ఈ సీజన్లో, ఫస్ట్ సూపర్ 10 రాజు ఖాతాలో. అండ్ ఆ జూనియర్ నేషనల్ రీసెంట్గా జరిగినటువంటి రోహ్తక్లో జరిగినటువంటి జూనియర్ నేషనల్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి ప్లేయర్. సో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తోంది. ముఖ్యంగా అతడు అమీర్ పైన, నరేష్ పైన అటాక్ కూడా చేయడం చూసాం కార్నర్స్లో. సో అమీర్ ఈరోజు స్టార్ పర్ఫార్మర్గా నిలవలేదు రైట్ కార్నర్లో, అతని నుండి ఎక్కువగా మనం ట్యాకిల్స్ చూడలేదు. సో నరేష్, అమీర్ ఇద్దరు కూడా మంచి ట్యాకిల్ చేస్తుంటారు. సో నెంబర్ 4 రెడీ అవుతున్నాడు పరమేష్. ఎస్, సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి ప్లేయర్.
ఫుల్ స్ట్రెంగ్త్ తో ఉన్నప్పుడు మరి అట్లీస్ట్ ఈ మార్జిన్ డిఫరెన్స్ తగ్గించాలి అంటే బోనస్ అటెంప్ట్ చేయాలి. బోనస్ అటెంప్ట్ చేశాడు కానీ కవర్ ని చెక్ చేసుకోలేదు. అక్కడ బోనస్ పాయింట్ లభించినప్పటికీ కూడా రేడర్ కి టాకిల్ పాయింట్ మాత్రం వరంగల్ వారియర్స్ కి. సెకండ్ హాఫ్ లో రాధిక ఫస్ట్ 2 మినిట్స్ డామినేషన్ కొనసాగింది రంగారెడ్డి రేడర్స్ ది. సో ఇక్కడ 1 vs 3 అంటే సూపర్ టాకిల్ ఆన్ లో ఉంది. అందులో ముఖ్యంగా క్యాప్టెన్ ఉన్నాడు సెంటర్ లో, నరేష్ మరొక కార్నర్లో. సో ఇద్దరు కూడా ఇటు చైన్ సిస్టంలో ప్రెషర్ ఉంచుతున్నాడు అక్కడ డీప్ లో. సూపర్ టాకిల్ ఆన్, మరి ఈ సిచ్యుయేషన్ అడ్వాంటేజ్ తీసుకుంటే అది కూడా రాజు రేడ్కి వచ్చాడు. మరి మల్టిపుల్ డిఫెన్సివ్ పాయింట్ లభిస్తాయి సూపర్ టాకిల్లో. ఈ రేడని కనుక టాకిల్ చేస్తే కానీ రాజు అక్కడ రూల్ చేస్తూనే ఉన్నాడు మాట్ని ఫ్రమ్ ది టైమ్ గో. ఈసారి మాత్రం నెంబర్ 2 జెర్సీ వేసుకున్నటువంటి డిఫెండర్ ఆఫ్ ది కోర్ట్ వెళ్ళక తప్పదు అంజీ. ఎస్ అంజీ పైన అటాక్. సో ఆల్అౌట్ కు మరొకసారి అవకాశం ఉంది. ఇప్పుడు డిఫెన్స్ లో ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా రేడర్ ను అక్కడ రేడ్ చేయించాలి. సో మంచి స్కిల్స్ కనబరిచాడే, రిస్క్ అవసరమే లేదు వరంగల్ వారియర్స్ కు. సో నెంబర్ 9 శివకిషోర్ సబ్స్టిట్యూట్ గా వచ్చాడు కానీ బ్లాకింగ్, చక్కటి టాకిల్, మరో పాయింట్. సో ఆల్అౌట్ కు మరొకసారి అవకాశం ఖచ్చితంగా, ఎందుకంటే ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు. నెక్స్ట్ రేడ్ కి వెళ్తారు వరంగల్ వారియర్స్. ఇక్కడ బ్రిలియంట్ గా టాకిల్ సక్సెస్ చేసిన తర్వాత మరి ఆల్అౌట్ ఇచ్చే కిక్ వేరేగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒక టీమ్ ఎఫర్ట్ ఏ విధంగా విరుచుకుపడుతున్నారో చూడొచ్చు ప్లేయర్స్ పైన. ఈజీ పాయింట్ ఇది, టైం కిల్ చేస్తున్నారు రంగారెడ్డి రేడర్స్. ఇది అవసరం లేదు, 1-on-1 డెఫినెట్ గా రేడర్ విజయం సాధిస్తాడు కాబట్టి. అండ్ రాజు ఖాతాలో మరొక పాయింట్ అండ్ ఇది సెకండ్ ఆల్అౌట్ పాయింట్. మేబీ ఆల్అౌట్ టైంలో రాజునే పంపిస్తారనుకుంటా. ఫస్ట్ ఆల్అౌట్ కూడా రాజువే తీసుకొచ్చాడు, సెకండ్ ఆల్అౌట్ కూడా రాజువే. దీంతో మరి 2 ఆల్అౌట్ పాయింట్స్ లభించాయి కూడా. ప్రెషర్ పెరుగుతూనే ఉంది. నెంబర్ 7 నిరీక్షణ్ రెడ్డి తెలుగు టైటన్స్ ప్రాబబుల్స్ లో ఉన్నాడు. ఇక్కడ బోనస్ అటెంప్ట్ చేశాడు క్లియర్ గా. ఎస్ బోనస్ పాయింట్ సాధించాడు కూడా. సో ఇవి కాన్ఫిడెన్స్ అయితే పెంచుతూ ఉంటాయి. కానీ అటు రేడ్స్ లో టాకిల్స్ లో పాయింట్స్ సాధించాలి. ఇక్కడ ప్రెషర్ చాలా ఉంది ప్రస్తుతం రంగారెడ్డి పైన. క్విక్ రేడ్ లో బోనస్ అయితే సాధించాడు. స్కోర్ డిఫరెన్స్ తగ్గాలి అంటే మల్టిపుల్ పాయింట్స్ కావాలి. రాఘవేందర్ రెడ్డి నెంబర్ 23 జెర్సీ వరంగల్ వారియర్స్. ఇంకొంచెం అడ్వాన్స్ టాకిల్ చేయక తప్పదు, ఎందుకంటే 19 పాయింట్ డెఫిసిట్ లో ఉన్నారు రంగారెడ్డి. ఇంకా ఛాన్స్ తీసుకోవాల్సిందే. నెంబర్ 5 యుగంధర్ రెడ్డి. యుగంధర్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి ఫస్ట్ హాఫ్ లో మంచి రేట్స్ కనబరిచారు, క్విక్ మూమెంట్స్ ఉన్నాయి. కానీ మరొకసారి బ్రహ్మాండమైనటువంటి యాంకిల్ హోల్డ్ ఈసారి క్యాప్టెన్ నుండి సుందర్ రెడ్డి. చక్కటి యాంకిల్ హోల్డ్ అది. వాట్ ఎ బ్రిలియంట్ టైమింగ్. ఎస్, ఈచ్ వన్ పాయింట్ లభించింది. మరియు వన్ ఆఫ్ ది డిఫెండర్ ఆఫ్ ది కోర్ట్ కూడా వెళ్ళాడు. ఎస్, టాకిల్ ఏం జరిగిందో చూడొచ్చు అక్కడ. ఒక డిఫెండర్ వెన్ బ్యాక్ లైన్ ఎండ్ లైన్ క్రాస్ చేసినట్టుగా ఉన్నాడు, అందుకని ఈచ్ వన్ పాయింట్. రాజు మరోసారి 6 మెంబర్స్ టాల్ రేడర్ అండ్ అదే వింగ్లో లెఫ్ట్ వింగ్లోనే బోనస్కి అటెంప్ట్ చేస్తుంటాడు. కొన్నిసార్లు డిసెప్టివ్ మూవ్స్ చేస్తూ ఉన్నాడు, రన్నింగ్ అటాక్స్ చేస్తున్నాడు, ఎస్కేప్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క స్కిల్ ఉంది ఈ రేడర్ దగ్గర. అండ్ బోనస్ పాయింట్ కూడా లభించింది ఇక్కడ. ఎస్, హీరోయిక్ పర్ఫార్మెన్స్ చూసాం రాజు నుండి. నెంబర్ 7 నిరీక్షణ్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ 10 ఇయర్స్ నుండి జూనియర్ సీనియర్స్ ఆడుతూనే ఉన్నాడు. ఈజీగా ఎస్కేప్ అయినాడు, తొందరపాటు కనబడిచాడు అక్కడ కవర్స్ లో ఉన్నటువంటి డిఫెండర్. ఫస్ట్ టైం ఒక మల్టిపుల్ పాయింట్ రేడ్ రంగారెడ్డి రేడర్ నుండి. ఫస్ట్ బోనస్ అటెంప్ట్ చేశాడు, ఇక్కడ డిఫెన్సివ్ ఎర్రర్ గానే చెప్పుకోవాలి. అనవసరమైన టైమింగ్ లో టాకిల్ కోసం కొన్నిసార్లు ఆ మొమెంటం బ్రేక్ అవ్వటం కష్టమవుతుంది డిఫెండర్ కి. సో అదేవిధంగా ముందుకెళ్తూ ఉంటారు అంజీ. ఎస్, మరి ఎన్వైపీ ప్లేయర్ లిస్ట్ లో ఉన్నాడు స్టార్ స్పోర్ట్స్ కండక్ట్ చేసిన. అండ్ ఎస్, ఇక్కడ మాత్రం మరొకసారి మల్టిపుల్ పాయింట్ రేడ్. ఫస్ట్ బోనస్, తర్వాత ఎస్కేప్, సో 2 పాయింట్ రేడ్. డుబ్కి ఇది చాలా చాలా ఫేమస్ స్కిల్ ప్రో కబడ్డీలో కూడా. సో పరమేష్ అవుట్ అయిపోయాడు, సబ్స్టిట్యూట్ గా వచ్చిన పరమేష్. సో ఇక్కడ ఒక కార్డ్, గ్రీన్ కార్డ్. సో 37-17 అంటే బిగ్ డిఫరెన్స్ ఉంది. సో గోవర్ధన్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎస్, గ్రీన్ కార్డ్తో ఏ ప్రమాదం లేదు. ఒకవేళ మరి యెల్లో కార్డ్ వస్తే కనుక 2 మినిట్స్ సస్పెన్షన్ ఉంటుంది, రెడ్ కార్డ్ వస్తే ఇంకా మ్యాచ్కి గుడ్ బై చెప్పాలి. సో అలాంటి సిచ్యుయేషన్ రావద్దు అంటే మరి రెఫరీస్ డెసిషన్ని రెస్పెక్ట్ చేయాలి కొన్నిసార్లు. అండ్ ఇక్కడ అటాక్ కూడా చేశాడు
సక్సెస్ కూడా అయ్యాడు రేడో. ఎస్ నెంబర్ 23 రాఘవేందర్ రెడ్డి ఆఫ్ ది కోర్ట్. మెల్లమెల్లగా డెఫిసిట్ ను ఫిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇప్పటికీ లాంగ్ వే టు గో. సో బోనస్ ఆన్ లో ఉంది వరంగల్ వారియర్స్ కు. హ్యాండ్ టచ్ కు ప్రయత్నం, అది కూడా సక్సెస్ఫుల్ గా కాన్ఫిడెంట్ గా కనబడుతున్నాడు. అండ్ నన్ అదర్ దెన్ ప్లేయర్ రాజు, ఈరోజు హీరోయిక్ పర్ఫార్మెన్స్ కనబడిన రాజు. నరేష్ పైన అటాక్, బ్రిలియంట్ వేరియేషన్ ఇన్ ది స్కిల్ చూస్తున్నాము. ఒక్క దగ్గర అటాక్ చేయట్లేదు, త్రూ అవుట్ ది కోర్ట్ ఆడుతున్నాడు. అన్ప్రిడిక్టబుల్ గా ఉన్నాడు రేడో. సో సూపర్ 10 సాధించడమే కాదు, ఈరోజు సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్, ఒక సూపర్ రేట్ చేశాడు, రెండు సార్లు ఆల్అౌట్ పాయింట్స్ సాధించి పెట్టాడు టీంకి. కానీ నిరీక్షణ ఇంకా ఆల్రౌండర్గా ఇప్పటివరకు అయితే పర్ఫార్మెన్స్ కనబడలేదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అతని పైన. నెంబర్ 2 అంజీ మధ్య మధ్యలో మంచి పాయింట్స్ సాధిస్తాడు కీలకమైనటువంటి సమయాల్లో. సో బోనస్ ఆన్లో ఉంది, బోనస్కు ప్రయత్నించకపోవచ్చు అతడు కూడా. ఇంతకుముందు రేడ్లో కూడా మరి 2 పాయింట్ రేడ్, అండ్ ఇక్కడ కూడా ఎస్కేప్ అవుతూ మరొక పాయింట్ అంజీ ఖాతాలో. అంజీ అండ్ ఆల్సో మనం రాజు ఇద్దరు కూడా మరి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మన గచ్చిబౌలిలో ట్రైనింగ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మాత్రం మల్టిపుల్ పాయింట్ రేడ్ ఆపోజిట్ టీమ్కి. ఇది కొంచెం అడ్వాన్స్డ్ టాకిల్, ఫెయిల్డ్ టాకిల్గానే చెప్పుకోవాలి. అది యుగేందర్ రెడ్డి నుండి యుగేందర్ గోవర్ధన్, ఇద్దరు చాలా మంచి ప్రదర్శన కనబరిచారు, రేడ్స్లో ఎక్కువగా పాయింట్స్ సాధించారు. సో ఇక్కడ నెంబర్ 4 పరమేశ్వర్ స్థానంలో ఇక్కడ సబ్స్టిట్యూషన్ జరిగింది, మరొక సబ్స్టిట్యూషన్. సో లాస్ట్ 5 మినిట్స్ చాలా కీలకం. రంగారెడ్డి రేడర్స్కు కంబ్యాక్ చేయాలంటే అంత ఈజీగా కనబడటం లేదు. డబుల్ లీడ్ ఉంది ప్రస్తుతం రాధిక. సో ఆ గ్యాప్ను బ్రిడ్జ్ చేయాలంటే అంత ఈజీగా లేదు. కిక్కు ప్రయత్నం, మంచి స్కిల్స్ మరొకసారి. నెంబర్ 23 రాఘవేందర్ రెడ్డి, ఎక్స్పీరియన్స్ చాలా ఉంది అతనికి. సో 29 ఇయర్స్ అంటే ఎన్నో సంవత్సరాల నుండి జూనియర్ సీనియర్స్ ఆడుతూ ఉన్నాడు. అండ్ సమయం పూర్తి అయినంత వరకు రేడ్ చేశాడు, అదొక స్ట్రాటజీలో భాగం కూడా. సో ఇక్కడ హాఫ్ లీడ్ అంటే రాధిక ప్రెషర్. ఎస్ మరి 19 పాయింట్ లీడ్ అయితే వరంగల్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్ ఫేవర్లో కనిపిస్తోంది. అది ఆ డెఫిసిట్ని కవర్ చేయడానికి 5 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా సరిపోదు. ఆ బాడీ లాంగ్వేజ్ కూడా అంత కాన్ఫిడెంట్గా కనబడట్లేదు, ఫైటింగ్ స్పిరిట్ కనబడట్లేదు అక్కడ రంగారెడ్డి రైడర్స్లో. ఎస్ యుగేందర్ గోవర్ధన్ ఇద్దరు చాలా చక్కటి రైడింగ్ స్కిల్స్ కనబరచాలే, ఎందుకంటే ఇప్పటివరకు ఇద్దరు మాత్రమే చక్కగా రైడింగ్ చేశారు రంగారెడ్డి టీంలో రాధిక. ఎస్ మరి టెక్నికల్ టైమ్అవుట్లో చూస్తున్నాం ఇక్కడ. కాకపోతే ఇక్కడ మాత్రం వరంగల్ వారియర్స్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, ఈరోజు రాజు చూపించినటువంటి పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొట్టాడు. సూపర్ 10 సాధించాడు, అంజీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. వెంకటేష్ ఫేస్లో స్మైల్స్ అయితే కనబడుతున్నాడు, కంబ్యాక్ చేయొచ్చు అన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. కానీ లాస్ట్ 5 మినిట్స్లో ఆ గ్యాప్ను ఫిల్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే వరంగల్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబడింది రాధిక. ఎస్పెషలీ రాజు కీలకమైన పాత్ర పోషించాడు, అండ్ మిగతా టీమ్ సపోర్ట్ కూడా అంతే బ్రిలియంట్గా ఉంది. ఒక కోఆర్డినేషన్ కనిపిస్తోంది వరంగల్ వారియర్స్లో. ఆ డిఫెండింగ్ ఛాంపియన్స్ అనే ట్యాగ్కి న్యాయం చేస్తూ ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచ్లోనే మరి ఇద్దరు ఛాంపియన్ టీమ్స్ మరి బరిలోకి దిగాయి, అండ్ ప్రీవియస్ లాస్ట్ సీజన్ జరిగినటువంటి ఛాంపియన్ టీం మాత్రం అదరగొడుతోంది ఇక్కడ సీజన్ 1 ఛాంపియన్ పైన. కొన్ని మార్పులు కూడా చేశారు, ముఖ్యంగా డిఫెన్స్లో మరింత బలం పెంచడానికి సంతోషం తీసుకొని వచ్చారు పాలమూరు ప్యాంథర్స్ గాడాడు. సో ఫస్ట్ డే మంచి క్రౌడ్స్. సో పిగో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ 3rd సీజన్, హ్యాట్రిక్ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది రాధిక. సో 8 టీమ్స్, 32 మ్యాచెస్, 16 డేస్ యాక్షన్. సో వరంగల్ వారియర్స్ చాలా చాలా కాన్ఫిడెంట్గా ప్రారంభించింది డిఫెండింగ్ ఛాంపియన్స్. ఖచ్చితంగా వాళ్ళు మన ఆ డిఫెండింగ్ ఛాంపియన్స్ అనే ట్యాగ్కి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తున్నారు, చాలా బ్రిలియంట్గా ఆడుతున్నారు. మన నో లుకింగ్ బ్యాక్ ఫ్రమ్ ది వర్డ్ గో, ఏ విధంగా అయితే స్టార్ట్ చేశారో అదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంది, ఆ స్కోర్ డిఫరెన్స్ పెరుగుతూనే ఉంది. సో నెంబర్ 7 నిరీక్షణ్ రెడీ అవుతున్నాడు అక్కడ. సో లాస్ట్ 5 మినిట్స్, నిరీక్షణ్ కాదు మరొక రైడర్ గోవర్ధన్, ఇద్దరు చాలా కీలకమైనటువంటి రైడర్స్. సో లెఫ్ట్ రైడర్ గోవర్ధన్, 22 సంవత్సరాలు అతని వయసు, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి జూనియర్ సీనియర్స్ ఆడుతూనే ఉన్నాడు. బోనస్ ఆన్లో లేదు, డీప్లో చక్కగా రిస్క్ అయితే తీసుకుంటూ ఉన్నాడు, తీసుకోవాలి కూడా రాధిక, ఎందుకంటే రేడ్లో కూడా పాయింట్స్ అవసరం. ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ టచ్, చాలా చాలా స్లో ఫుట్ వర్క్ ఉన్నప్పుడు మేబీ బ్యాక్ వెళ్ళిపోతాడేమో అనుకున్నాడు, కాకపోతే లోగా బెండ్ అయినటువంటి డిఫెండర్ పైన హ్యాండ్ టచ్ పాయింట్ సాధించాడు.
కానీ 1-1 పాయింట్ వస్తే ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు వరంగల్ వారియర్స్కి. మల్టిపుల్ పాయింట్స్ కావాలి, కానీ అలాంటి తొందరపాటు పడే డిఫెండర్స్ కనబడట్లేదు వరంగల్ వారియర్స్లో. మరొకసారి రాజు రేడా ఫుల్ స్ట్రెంగ్త్తో ఉంది టీమ్, అండ్ తన మెయిన్ స్ట్రెంగ్త్ వచ్చేసి హ్యాండ్ టచ్ అండ్ బోనస్గా చెప్పుకుంటాము. సో బోనస్కి అవకాశం ఉంది రేడర్కి, కానీ టీమ్ సిచ్యుయేషన్ తను కోర్టులో ఉండడం ఇంపార్టెంట్ అని చెప్తోంది. కాబట్టి ఒక ఫుట్ వర్క్ చూసాము, బ్యాక్ వెళ్ళిపోతున్నాడు. ఎస్, బ్యాక్ లైన్ క్రాస్ అయిన తర్వాత సమయం అంతా ఉపయోగించుకున్నాడు, అదే చేయాలి కూడా. చాలా పెద్ద గ్యాప్ ఉంది. సో 1-4, సో ప్రెషర్ డిఫెండర్ పైన తప్పనిసరి ఉంటుంది. సో గోవర్ధన్ రెడ్డి ఈరోజు స్టార్ పర్ఫార్మర్గా నిలిచాడు రేడ్స్లో. రంగారెడ్డి తరఫున క్విక్ ఫుట్ వర్క్, హైట్ అడ్వాంటేజ్ ఉంది, రన్నింగ్ హ్యాండ్ టచెస్ ఎక్కువగా చూసాం, కానీ సమయం ఎక్కువగా లేదు. సో వరంగల్ స్ట్రాటజీ నేను అనుకుంటాను, సమయం కిల్ చేయాలి. ఇక్కడ నెంబర్ 2 అంజీ మధ్య మధ్యలో బ్రహ్మాండంగా రేడ్స్ చేస్తూ ఉంటాడు. మంచి వేరియేషన్, రాజు రైట్ రేడర్ అయితే అంజీ లెఫ్ట్ రేడర్, అండ్ ఆల్రౌండర్స్ వచ్చి కూడా అప్పుడప్పుడు పాయింట్స్ సాధించుకెళ్తూ ఉన్నారు. అండ్ డిఫెన్స్లో అదరగొడుతున్నటువంటి కెప్టెన్ ఉన్నాడు. అండ్ బ్యాక్ హోల్డ్ ఈసారి మాత్రం సక్సెస్ అవుతుందా అంటే డౌట్ఫుల్. కంప్లీట్గా క్రాస్ అవ్వాలి కబడ్డీలో, అండ్ అది క్రాస్ అయినట్టుగా కనిపిస్తున్నాడు ఒక యాంగిల్ నుండి చూస్తే మాత్రం. ఓ, రేడర్ అవుట్గా ప్రకటించారు. సో డిఫెన్సివ్ పాయింట్ లభించింది రంగారెడ్డి రేడర్స్కి. ఆ కబడ్డీ క్యాంట్ ఉండడం కూడా ఇంపార్టెంట్, సో అది కూడా చెక్ చేస్తారు. కంప్లీట్గా క్రాస్ అవ్వాలి, క్రాస్ అవ్వకముందే మరి రేడర్ని పుల్ చేశారు డిఫెన్స్. సో నిరీక్షణ్ రెడ్డి, సమానిరీక్షణ్ రెడ్డి ఆల్రౌండర్. సో సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది. రాజు సింగిల్గా అటు లెఫ్ట్ సైడ్ బ్రహ్మాండమైనటువంటి ఇనిషియేషన్, ఆ తర్వాత మంచి సపోర్ట్. సో క్రషింగ్ ట్యాకిల్, సూపర్ ట్యాకిల్, ఇది బ్రిలియంట్ సూపర్ ట్యాకిల్. 3 or less than 3 డిఫెండర్స్ ఉన్నప్పుడు రేడర్ని కనుక ట్యాకిల్ చేస్తే 2 ట్యాకిల్ పాయింట్స్ లభిస్తాయి. సో క్రూషియల్ సిచ్యుయేషన్లో మరి సూపర్ ట్యాకిల్ చేశాడు, చాలా చాలా అడ్వాన్స్ ట్యాకిల్, బట్ స్టిల్ సక్సెస్ఫుల్ అది. దాంతో ఒక రివైవల్ కూడా. లాస్ట్ 1.5-2 minutes చాలా కీలకం వరంగల్ వారియర్స్. సో స్టార్ రేడర్ హీరో రాజు మరొకసారి బోనస్ ఆన్లో ఉంది, ఎక్కువ రిస్క్ తీసుకోవటం లేదు, బోనస్ లైన్కి ఇక్కడ క్రాస్ అయ్యే ప్రయత్నం. సో మంచి పర్ఫార్మెన్స్ కనబడిచాడు, హీరోగా నిలిచాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ డెఫినెట్లీ అతడే ఉంటాడు. ఎస్, మరి 1-4 ఇంతకుముందే సూపర్ ట్యాకిల్ జరిగినటువంటి జట్లోకి మరోసారి రేడ్కి రావటం చూస్తున్నాము. 19 point స్కోర్ డిఫరెన్స్ మాత్రం అదే విధంగా కంటిన్యూ అవుతోంది. ఎండ్ లైన్ డిఫెన్స్, ఎస్, ఇక్కడ మరొకసారి డైవ్ ట్యాకిల్ రైట్ కార్నర్ డిఫెండర్ నుండి నెంబర్ 9 చేసి కెప్టెన్ సుందర్ రెడ్డి. ఫస్ట్ సీజన్లో బ్రహ్మాండంగా రాణించాడు గద్వాల్ గ్లేడియేటర్స్ తరఫున. మల్లికార్జున్ రేడ్స్ అతని ట్యాకిల్స్ డైవ్ చేస్తూ బ్రహ్మాండంగా హోల్డ్ చేశాడు. సో ఇప్పటికే 3-4 ట్యాకిల్స్ చూసాం ఆ పొజిషన్లో. సో రాజు వచ్చినప్పుడల్లా సెన్సేషన్, కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏదో రకంగా పాయింట్ సాధిస్తాడని చెప్పి. బోనస్ ఆన్లో లేదు, కానీ అన్ని స్కిల్స్ ఉన్నాయి అతనిలో. అండ్ థింక్ కూడా చేసి ఆడుతున్నాడు, స్కిల్స్తో పాటు సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తేనే మరి పాయింట్స్ తీసుకురావాలి. 5 మెంబర్స్తో డీప్గా వెళ్తే అవుట్ అవుతాడు కాబట్టి అలాంటి ఛాన్స్ ఇవ్వట్లేదు ఆపోజిట్ టీమ్కి. బ్లాక్ లైన్ క్రాస్ చేశాడు, రేడ్ని లీగల్ చేసుకున్నాడు, బ్యాక్ వెళ్ళిపోవడం చూస్తున్నాము. ఇది ఒక క్విక్ ఎంప్టీ రేడ్. సో నెక్స్ట్ డూ ఆర్డర్ రేడ్ ఉంటుంది వరంగల్ వారియర్స్కి. డూ ఆర్డర్ జెర్సీ నెంబర్ 99 లక్ష్మణ్ రేడర్గా. సో మంచి స్ట్రాటజీ కూడా, మెయిన్ రేడర్స్ను కాపాడుకున్నారు. సో చక్కటి టెక్నిక్ కెప్టెన్ నుండి, కానీ బ్రహ్మాండమైనటువంటి డబుల్ యాంకిల్ హోల్డ్ ఇక్కడ. నెంబర్ 5 యుగంధర్ ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఎస్, ఏదైతే స్ట్రాటజీ వర్కౌట్ చేసుకున్నారో, క్విక్ ఎంటీ రైట్ చేసుకొచ్చారో, అది వర్కౌట్ అయ్యింది ఇక్కడ. అండ్ వరంగల్ వారియర్స్ కూడా లీడ్ రేడర్ని పంపకుండా మిగతా రేడర్ని పంపారు, సో అవుట్ అయినా పర్వాలేదు అన్నట్టుగా. మరొక సబ్స్టిట్యూషన్ ఇక్కడ వరంగల్ వారియర్స్ లో నెంబర్ 8 జెర్సీ నవటం చూస్తున్నారు. 3 మినిట్స్ నెంబర్ 8 ఇస్ సునీల్ కుమార్ సింగ్. సో క్విక్ రేట్ అవసరం కూడా. సో క్విక్గా పాయింట్ కూడా సాధించాడు, కానీ ఇంకా డిఫరెన్స్ చాలా చాలా బిగ్గా ఉంది, ఆ గ్యాప్ను ఫిల్ చేయాలంటే అంత ఈజీగా లేదు. కానీ ఈసారి మాత్రం రాజు పాయింట్ సాధించాల్సిందే, ఎందుకంటే 3 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, డిఫికల్ట్ అవుతుంది. రాజు ఎలాగో రేడో
మిగతా ఇద్దరు డిఫెండర్స్ ఉంటే కనుక ఎండ్ లైన్ డిఫెన్సే ఆడాలి. ఇంతకుముందు సూపర్ ట్యాకిల్ కూడా చూసాము వరంగల్ వారియర్స్ లో. ఆ 30 seconds రేట్ క్లాక్ ని మాత్రం కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నాడు రాజు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది, సో బ్యాక్ వెళ్ళిపోయాడు వెంకటేశ్వర రెడ్డి ఈరోజు చీఫ్ గెస్ట్ గా. సో సూపర్ ట్యాకిల్ ఆన్ లో ఉంది, సూపర్ ట్యాకిల్ జరిగింది కూడా. రాజు ఆ ఇనిషియేషన్ తీసుకున్నాడు, మంచి ఆన్ రౌండ్ ప్రదర్శన ఈరోజు. బ్రిలియంట్ 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 సూపర్ ట్యాకిల్ ఇది, సెకండ్ సూపర్ ట్యాకిల్ అది కూడా. మరి 2 మినిట్స్ ఎగ్జిక్యూట్ చేశాడు ట్యాకిల్, సర్ప్రైజ్. కార్నర్స్ డిఫెండర్స్ ఉంటారు, కార్నర్స్ పైనే దృష్టి పెట్టాడు. సర్ప్రైజ్ గా మరి రాజు సూపర్ ట్యాకిల్ చేయడం కలిసి వచ్చింది. రాఘవేందర్ రెడ్డి నెంబర్ 23, లాస్ట్ 10 years నుంచి జూనియర్ సీనియర్స్ ఆడుతూ ఉన్నాడు, బోనస్ ఆన్ లో ఉంది, ప్రయత్నించాడు కూడా. సో 44-24 బిగ్ గ్యాప్ ఉంది, ఎక్కువ సమయం లేదు మ్యాచ్ లో. సో ఈరోజు వరంగల్ వారియర్స్ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా అన్ని డిపార్ట్మెంట్స్ లో డామినెన్స్ కనబరిచారు. సో నెంబర్ 7 నిరీక్షణ్ రెడ్డి, అతని ఎక్స్పీరియన్స్ ఈరోజు అనుకున్నట్టుగా ఉపయోగపడలేదు. కిక్ కు ప్రయత్నం కానల్లో తొందరపాటు ఈజీగా తప్పించుకున్నాడు కూడా. సబ్స్టిట్యూట్ గా వచ్చినటువంటి ప్లేయర్ సునీల్ కుమార్ సింగ్, మ్యాట్ స్పేస్ యూజ్ చేసుకుందాం అనుకున్నాడు, అడ్వాన్స్ ట్యాకిల్ చేశాడు అక్కడ. అండ్ థర్డ్ రైట్ వరంగల్ డిఫెన్స్ కూడా సపోర్ట్ కి రాలేదు అక్కడ. మరోసారి రాఘవేందర్ లాస్ట్ ప్లేయర్ 3. yes, ఇక్కడ మరి మల్టిపుల్ పాయింట్స్ ఆర్ సింగిల్ పాయింట్ అయితే ఖచ్చితంగా ఉంది. 2-point రేడ్ రాఘవేందర్ ఖాతాలో అండ్ 2 revivals కూడా వరంగల్ వారియర్స్ కి. yes, వస్తూ వస్తూ మరి రైట్ కార్నర్ ని కూడా టచ్ చేశాడు. హాఫ్ సెంచరీకి దగ్గర అవుతున్నారు కూడా రాధిక. సో నెంబర్ 5 యుగంధర్ రెడ్డి, కేవీఎస్ యుగంధర్ రెడ్డి, మంచి ఆల్రౌండర్, ఈజీగా తప్పించుకున్నాడు. తొందరపాటు చూసాం అక్కడ సంతోష్ నుండి. సో ఇంకా బిగ్ గ్యాప్, లాస్ట్ 1 minute గేమ్ మాత్రమే మిగిలింది ఇక్కడ. రాఘవేందర్ రెడ్డి ఇంతకుముందే మరి 2-point రేట్ చేసినటువంటి ప్లేయర్, టో టచ్ ఎగ్జిక్యూషన్ ట్రై చేశాడు బట్ చాలా డిస్టెన్స్ ఉండింది. 1 vs 6, సో బోనస్ కి ఛాన్స్ ఉంది రేడర్ కి. 20-point లీడ్, సో డిఫెండింగ్ ఛాంపియన్స్ వాళ్ళ పేరుకు తగ్గట్టుగా ఆడుతున్నారు ఈరోజు. కానీ ఫస్ట్ సీజన్ ఛాంపియన్స్ స్టార్టింగ్ నుండి ప్రెషర్ గా, కోచ్ ఫేస్ పైన కూడా మనం చూస్తున్నాం వెంకటేష్ అంత హ్యాపీగా లేడు. సో బ్రహ్మాండమైనటువంటి ఆట కనబడుతుంది ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్స్ వరంగల్ వారియర్స్. వాట్ ఎ స్టార్ట్ ఫర్ దెమ్ రాధిక, బ్రిలియంట్ స్టార్ట్. ఎక్కడైతే ఫినిష్ చేశారో అదే కంటిన్యూ చేశారు ఈ సీజన్ లో కూడా. డిఫెండింగ్ ఛాంపియన్స్ అన్న ట్యాక్ కి కంప్లీట్ గా న్యాయం చేశారు ఈరోజు. స్పెషలీ రాజు మాత్రం ఇంటింటి పేరు అయ్యే అవకాశం ఉంది, ఎవ్రీ హౌస్ హోల్డ్ నేమ్ అయ్యే ఛాన్స్ ఉంది, యంగ్స్టర్స్ కి ఇన్స్పిరేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. రాజు చాలా చాలా చక్కగా ఆడాడు ఈ యంగ్స్టర్, కంగ్రాచ్యులేషన్స్ వరంగల్ వారియర్స్ అండ్ టఫ్ లక్. మరి చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకునే అవకాశం దొరికింది, టఫ్ టీమ్స్ ని ఫేస్ చేశారు కాబట్టి ఫస్ట్ లోనే. సో రంగారెడ్డి రేడర్స్ మరోసారి స్ట్రాటజీస్ వర్కౌట్ చేసుకోవాలి నెక్స్ట్ మ్యాచెస్ కి. yes, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి, కంబ్యాక్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేవు. కానీ డిఫెండింగ్ ఛాంపియన్స్ బ్రహ్మాండమైనటువంటి ఆటను కనబరిచారు, ఆల్రౌండ్ ప్రదర్శన అన్ని డిపార్ట్మెంట్స్ లో అచ్చు హీరోయిక్ పర్ఫార్మెన్స్. స్టార్ రేడర్ గా ఈరోజు రాజు అండ్ క్యాప్టెన్ సుందర్ రెడ్డి నుండి మంచి ట్యాకిల్ చూసాం. సో అన్ని డిపార్ట్మెంట్స్ లో రాణించారు, అన్ని రంగాల్లో రాణించారు ఈరోజు వరంగల్ వారియర్స్. రేపు మరో మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, సైబరాబాద్ చార్జర్స్ వర్సెస్ హైదరాబాద్ బుల్స్ మధ్య మ్యాచ్ ఉంటుంది. ఈ రోజు మాత్రం చాలా చక్కటి మ్యాచ్ చూసాం. చూస్తుండండి స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు. వండర్ఫుల్ స్పీకింగ్ టు యు ఆల్, థాంక్యూ సో మచ్.
సో హైలైట్స్ చూస్తున్నాం, వరంగల్ డామినేషన్ ఎలా కొనసాగిందో రేడ్స్ లో టాకిల్స్ లో. సో ద స్టార్ పర్ఫార్మర్ రాజు. ఎస్, రాజు సూపర్ 10 సాధించడమే కాదు ఒక సూపర్ టాకిల్ కూడా చేశాడు. అండ్ వాట్ ఎ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. అది ఒక టీమ్ ఎఫర్ట్ కనిపించింది ఈరోజు వరంగల్ వారియర్స్ లో. గత సీజన్ ఎక్కడైతే ఫినిష్ చేశారో అదే మొమెంటం మరో సీజన్లో కూడా కంటిన్యూ చేశారు. అండ్ రెండు సూపర్ టాకిల్ చేసినటువంటి సిచ్యుయేషన్ని చూస్తున్నాం ఇక్కడ. అండ్ రాజు సర్ప్రైజ్ సూపర్ టాకిల్ ఇది. మరొకసారి ఒక బ్రిలియంట్ కాన్ఫిడెన్స్ అయితే ఇస్తుంది ఈ యంగ్స్టర్కి. అబ్సల్యూట్లీ రాజు, అటు రేడ్స్లో అటు డిఫెన్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లో రాణించింది డిఫెండింగ్ ఛాంపియన్స్ వరంగల్ వారియర్స్. సో గ్రేట్ స్టార్ట్ ఫర్ దెమ్. పిగో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ హ్యాట్రిక్ థర్డ్ సీజన్. మరి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. సో చాలా మంచి ప్రదర్శన కనబడింది డిఫెండింగ్ ఛాంపియన్స్. సో అన్ని డిపార్ట్మెంట్స్లో హీరోయిక్ పర్ఫార్మెన్స్ రాజు. ఖచ్చితంగా ఆ సూపర్ రేడ్ ఏంటి, ఆ సూపర్ టెన్ ఏంటి, సూపర్ టాకిల్ ఏంటి. సో ప్రతి ఒక్క స్కిల్ ఎగ్జిక్యూట్ చేశాడు. రన్నింగ్ హ్యాండ్ టచ్ ఉంది, బోనస్ ఉంది, టర్న్ అండ్ టర్న్ ఉంది, ఎస్కేప్స్ ఉన్నాయి. చాలా స్మార్ట్గా రేడ్ చేస్తున్నాడు. సో నో లుకింగ్ బ్యాక్ అనిపిస్తుంది వరంగల్ వారియర్స్. టఫ్ లక్ ఇక్కడ మాత్రం రంగారెడ్డికి. ఒక టఫ్ టీమ్ని ఫేస్ చేశారు కాబట్టి మేబీ నెక్స్ట్ మ్యాచ్కి ఒక మంచి ప్రాక్టీస్ మ్యాచ్ అయితే జరిగింది రంగారెడ్డికి. బట్ ఇంకా లాంగ్ వే టు గో, చాలా మ్యాచెస్ ఉన్నాయి. సో 32 మ్యాచెస్ కంబ్యాక్ చేసే ఛాన్సెస్ లేకపోలేవు. కానీ ఈరోజు అమీర్ క్యాప్టెన్ కొంచెం ఆఫ్ కలర్గా కనబడ్డాడు రాధిక. టార్గెటెడ్ రేట్ స్పెషల్లీ మనం చూసాము రాజు నుండి. మన టార్గెట్ చేసి కార్నర్ని కవర్ని కార్నర్ని అటాక్ చేస్తూ వస్తున్నాడు కాబట్టి అలాంటి పొజిషన్లో ఉన్నటువంటి ఆమీర్ మరి అవుట్ అయిపోవడం చూసాము. బిగ్ క్రౌడ్స్ ఫస్ట్ డే హై నోట్లో ప్రారంభమైంది పిగో థర్డ్ సీజన్ తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్. కానీ కంబ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మంచి టీం అండ్ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వచ్చు కూడా రానున్న మ్యాచెస్లో. డెఫినెట్గా ప్రతి టీమ్కి కూడా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఓన్లీ టాప్ 4 టీమ్స్ మాత్రమే సెమీఫైనల్స్ వరకు వెళ్తాయి కాబట్టి ఇంకా కూడా అవకాశం ఉంటుంది. సో ఒక బ్రిలియంట్ యాక్షన్ ప్యాక్డ్ డే అయితే చూసాము ఈరోజు డిఫెండింగ్ ఛాంపియన్స్ మధ్య. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డి అండ్ మంచి మ్యాచ్. సో రేపు మరొక మ్యాచ్ ఉంటుంది సైబరాబాద్ కొత్త టీం అంటే పాలమూరు ప్రాంతం సైబరాబాద్గా మారింది. సో హైదరాబాద్ బుల్స్తో తలబడనున్నారు. సో మంచి యాక్షన్ రేపు కూడా ఉండవచ్చు. ఎస్, రేపు సైబరాబాద్ చార్జర్స్ వర్సెస్ హైదరాబాద్ బుల్స్ మధ్య ఉంటుంది. ఇప్పుడు మాత్రం మరి ప్రెజెంటేషన్ సెరమనీ కోసం స్నేహ సిద్ధంగా ఉంది గ్రౌండ్లో. సో ఓవర్ టు స్నేహ. థ్యాంక్ యూ రాధిక అండ్ సుధీర్, వెల్కమ్ టు ప్రెజెంటేషన్. వాట్ ఎన్ ఎలక్ట్రిఫైయింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు కదా. డిఫెండింగ్ ఛాంపియన్స్ వరంగల్ వారియర్స్ తన సత్తా చాటేశారు ఫస్ట్ మ్యాచ్లో కూడా. సో ఇప్పుడైతే ఇట్స్ మై ఆనర్ టు రిక్వెస్ట్ అవర్ చీఫ్ గెస్ట్ వెంకటేశ్వర్ రెడ్డి, చైర్మన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్, టు ప్లీజ్ కమ్. ఆల్సో ఐ రిక్వెస్ట్ అవర్ గెస్ట్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాస్, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్, టు ప్లీజ్ కమ్. నేను అనుకుంటాను అటు చైర్మన్ అదే రకంగా డైరెక్టర్ సంజయ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డి హ్యాపీగా ఉండాల్సిందే ఎందుకంటే గ్రేట్ స్టార్ట్ ఫర్ ది థర్డ్ సీజన్ రాధిక, ఏమంటారు? అబ్సల్యూట్లీ. పీగో తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్కి మరియు టూ పిల్లర్స్ ఎవరు అంటే సంజయ్ రెడ్డి ది లీగ్ కమిషనర్ అండ్ ఆల్సో డైరెక్టర్ ఫర్ టీపీకేఎల్ మిస్టర్ ప్రవీణ్ రెడ్డి. సో వాళ్ళిద్దరూ చేసినటువంటి కృషి ఇక్కడ కనిపిస్తోంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి అండ్ అదే రకంగా కాసాని జ్ఞానేశ్వర్, అతని సేవలు చాలా చాలా ఉన్నాయి కబడ్డీ డెవలప్మెంట్లో యాజ్ ఎ ప్రెసిడెంట్గా సెక్రటరీగా. అండ్ జగదీశ్వర్ యాదవ్, అతని పరిచయమే అవసరం లేదు. సో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ ఉంటుంది,
కాసాని జ్ఞానేశ్వర్ చాలా రోజుల నుండి కబడ్డీకి సేవలు అందిస్తూనే ఉన్నాడు యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ గా రాధిక. అబ్సల్యూట్లీ